Welcome to our channel Telugu Job News. Man channel lo government and private jobs, part time, full time jobs, complete information untundi. First time mana channel visit chesinatlayite tappakunda subscribe chesi bell icon tap cheyadam dwara mee mobile ki eppudikappudu notification rupamlo pondagalaru. Hi friends, welcome back. So today topic manam chusukunatlayite andi General Insurance Corporation of India nunchi vachinatundi oka manchi notification గురించి మనం అంటే డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందామండి. వీడియో లెంత్ కాస్త ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే వీటికి సంబంధించి డీటెయిల్స్ అనేవి కూడాను చాలా ఇచ్చారు పీడిఎఫ్ ఫామ్లో. అవన్నీ కూడా అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ నేను కవర్ చేస్తాను. సో కవర్ చేసినప్పటికీ కూడాను అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. సో ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రిమైనింగ్ ఇంకా ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది, క్లియర్గా చదవండి. సో మెయిన్గా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను కవర్ చేస్తాను. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ గ్రాడ్యుయేషన్, ఎనీ డిసిప్లైన్ ఏ దీంట్లో చేసినా సరే పర్వాలేదు. సో గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. అదేవిధంగా ఇంకా రిమైనింగ్ పోస్టులకి లా చేసిన వాళ్ళు గ్రాడ్యుయేషన్లో, అదేవిధంగా సిఏ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మనం వన్ బై వన్ మన డీటెయిల్స్ అని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే రైట్, నేను ఈ డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్ ఇస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే సో ఈ డాష్ బోర్డ్కి వస్తాం మనం. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో కిందకి మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకి చూడండి, అప్లై ఆన్లైన్ రిక్రూట్మెంట్ స్కేల్ 1 ఆఫీసర్స్. సో శాలరీ కూడా చాలా మంచి, ఎక్కువ శాలరీ అండి మంచి. ఇంకా ఇది కనుక మీరు వచ్చిందంటే మరి ఇంకా తిరిగి చూడక్కర్లేదండి, లైఫ్ సెటిల్ అయిపోయినట్ట లెక్క. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ది డీటెయిల్స్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది రిక్రూట్మెంట్ స్కేల్ 1 ఆఫీసర్స్. సో మనం ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తుందండి, రిజిస్ట్రేషన్, న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఫస్ట్ టైము. క్లిక్ హియర్ ఫర్ ది న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉందండి. సో ఇది మనం లాస్ట్లో చూద్దామండి. ఫస్ట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చదువుదాం. చదివిన తర్వాత లాస్ట్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలన్న విషయాన్ని మనం చూద్దామండి. సో ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఆ యొక్క పీడిఎఫ్ ఫామ్ అనేది మనం చూద్దామండి. సో ఇది పీడిఎఫ్ ఫామ్ డౌన్లోడ్ చేసి పెట్టిందండి. ఓకే, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి, మీరు ఏ తిరిగి చూడాల్సిన పని లేదు. సో ఈ కంపెనీ అనేది నేషనల్ రీ ఇన్సూరెన్స్ ఇండియా, 11th లార్జెస్ట్ రీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ది వరల్డ్. సో ప్రపంచంలోనే 11th ప్లేస్లో ఉందండి. సో ఈ కంపెనీ అనేది మన ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా ఉందండి. అయితే ఈ కంపెనీ ప్రెజెంట్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ మెన్షన్డ్ బిలో టు ఫిల్ ఇన్ ది పొజిషన్స్ 44 ఆఫీసర్స్ అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అసిస్టెంట్ మేనేజర్ కేటగిరీలో మీకు పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడంటే ప్రెజెంట్ హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది, ముంబైలో ప్రెజెంట్ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మీరు ఎక్కడైనా సరే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, లేబుల్ టు పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఓకే రైట్, ఇంకొక అవకాశం కూడా ఉందండి, మంచి అవకాశం అండి. యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది కార్పొరేషన్. సో కంపెనీ యొక్క అవసరానుగుణంగా ఇంకా మీకు అబ్రాడ్ కూడా పంపించే అవకాశాలు కూడా ఉన్నాయంటే ఫారెన్ కూడా పంపించే అవకాశాలు ఉన్నాయండి. సో ఇట్లాంటి మంచి అవకాశాన్ని క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక మనం చేయాల్సినటువంటి వర్క్ డీటెయిల్గా ఇక్కడ చూసినట్లయితే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రీబీయింగ్ బిజినెస్ టు బిజినెస్ అండి. B2B అంటే బిజినెస్ టు బిజినెస్. కంపెనీ హ్యావింగ్ ది హెడ్ ఆఫీస్ ముంబై, అలాగే లేషన్ అంటే లేషన్ ఆఫీసర్ ఆఫీస్ అట్ ఢిల్లీ, అంటే అనుబంధ ఆఫీస్ అని అర్థం అండి. లేషన్ అంటే అనుబంధం. సో ముంబైలో హెడ్ ఆఫీసు, అలాగే ఢిల్లీలో ఉంది, చెన్నైలో ఉంది. అదేవిధంగా గిఫ్ట్ సిటీ అంటారండి, ఇది ఏంటంటే గాంధీనగర్ని గిఫ్ట్ సిటీ అంటారు, గాంధీనగర్లో ఉందండి. అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, క్యాండిడేట్స్ ఆర్ డిజైర్ ఆఫ్ మేకింగ్ ఏ కెరీర్ ఇన్ ముంబై మే ఓన్లీ అప్లై, మే ఓన్లీ అన్నాడండి. ఓకే, సో ముంబైలో కెరీర్గా ఎవరు ఉండాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేయండి అని అంటున్నాడు. ఓకే, సో తర్వాత మనం ఇప్పుడు రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఆ విషయం పక్కన పెట్టండి. ఫస్ట్ అయితే మనం జాబ్ కావాలి మనకి. ఓకే, సో టూ నో మోర్ అబౌట్ ది గో త్రూ ది డీటెయిల్స్ వెబ్సైట్. సో ఈ కంపెనీ గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వెబ్సైట్లో చదవండి అని చెప్తున్నాడు. సో దీనికి సంబంధించిన లింక్ నేను ఆల్రెడీ ఇస్తాను ఫ్రెండ్స్, అది మనం తర్వాత చదువుదాం. అప్లికేషన్ ఆర్ ఎన్వైట్ టు ది ఇండియన్ సిటిజన్స్,
44 వేకెన్సీస్ అసిస్టెంట్ మేనేజర్ కేటగిరీలో. సో ఇక మనకి డేట్స్ కొంచెం చూసినట్లయితే మనకి 11 మార్చి నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అనేది 29th మార్చ్. సో పేమెంట్ అప్లికేషన్ ఫీ అనేది 11 మార్చి నుంచి 29th మార్చ్ వరకు ఉంది. పేమెంట్ ఉందండి, ఫీ పేమెంట్ ఉన్నది. టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్ 9th మే ఆఫ్టర్నూన్ మధ్యాహ్న సెషన్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశాడు. అంటే మే ఫస్ట్ వీక్లో అని చెప్పేసి కూడా చెప్పాడు. డౌన్లోడింగ్ కాల్ లెటర్ ఎగ్జామినేషన్ కామన్ ఫ్రమ్ ది. సో ఎగ్జామినేషన్కి ముందుగా అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్లో మీరు కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఆన్లైన్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్. సో వీళ్ళు ట్రైనింగ్ కూడా ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తారంటండి. 26th నుంచి 29th ఏప్రిల్లో వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారంటే ఎగ్జామినేషన్కి ముందుగానే వీళ్ళకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సో ట్రైనింగ్ ఒక 4 డేస్ ఇవ్వడం జరుగుతుంది అంటండి. సో ఆ అవకాశాన్ని కూడా విడిచిపెట్టద్దండి, యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఇక్కడ క్లియర్గా చెప్పారు, క్యాండిడేట్ షుడ్ అప్లై త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. క్లియర్గా మెన్షన్ చేశారు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారండి. సో ఇక్కడ మనకి స్ట్రీమ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 3 రకాల స్ట్రీమ్స్ ఉన్నాయండి. సో ఏ దేనికైనా సరే మీ ఎలిజిబిలిటీ ప్రకారము వాటికి అప్లై చేసుకోండి. ఇన్సూరెన్స్ చార్టెడ్ అకౌంట్స్కి అయితే ఇక్కడ పేర్లోనూ ఉంది జాబు చార్టెడ్ అకౌంట్. సో సీఏ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కంపల్సరీగా 60% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. అలాగే 55% మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ స్కోర్ చేసి ఉండాలి. చార్టెడ్ అకౌంట్స్ కంపల్సరీగా చేసినటువంటి వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో చార్టెడ్ అకౌంట్స్ మెంబర్షిప్ అనేది కూడా కంపల్సరీగా మీరు చేసి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఏ గ్రాడ్యుయేషన్ అని ఎన్ని డిసిప్లిన్ విత్ 60% మార్క్స్, ఓబీసీ జనరల్ వారు 60, ఎస్సీ ఎస్టీ వారు 55. సేమ్ ఉన్నటువంటి ఈ 4 ఇంటికి కూడాను సేమ్ ఇదే విధంగా 60% జనరల్ ఓబీసీ, 55% ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఈ జనరల్ కేటగిరీకి సంబంధించి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఏ డిగ్రీ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లీగల్ అని ఉంది, కేవలం బ్యాచిలర్ డిగ్రీస్ లా చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. అలాగే బార్ కౌన్సిల్లో మీ యొక్క ఎన్రోల్మెంట్ చేసుకుని ఉండాలి. ఓకే, ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఉంది. ఈ ఇన్సూరెన్స్కి కేవలం లా చేసిన వాళ్ళు కాదు, ఏ డిగ్రీ చేసిన వాళ్ళని సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎనీ డిసిప్లిన్ సేమ్ పర్సంటేజ్ 55, ఎస్సీ ఎస్టీ 60%. ఇది టుడే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా ఇన్ జనరల్ ఇన్సూరెన్స్ ఆర్ రిస్క్ మేనేజ్మెంట్ లైఫ్ ఇన్సూరెన్స్. సో అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ అన్నాడు కదండి, వీటితో పాటుగాను ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్ ఆర్ రిస్క్ మేనేజ్మెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసి సర్టిఫికేట్ ఉండాలంటండి. ఓకే, సో ఈ విధంగా 44 ఆఫీసర్స్ కేటగిరీని ఫిల్ చేస్తున్నారు వాళ్ళు. సో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే వాటికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనకి డీటెయిల్స్గా చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లా చేశారు ఇక్కడ లాకి లీగల్ పోస్ట్కి అలాగే జనరల్ దానికి కూడా మీరు అప్లై చేయాలనుకున్నారు అనుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు వీడు, ఇన్ కేస్ ఆఫ్ మల్టిప్లై అప్లికెంట్ అక్రాస్ ఆర్ వితిన్ ది డిసిప్లిన్ ఓన్లీ ది లాస్ట్ అప్లికేషన్ సబ్మిటెడ్ విల్ బి కన్సిడర్డ్ అని చెప్పేసి అంటాడు. అంటే మీరు లాస్ట్లో అప్లై చేసింది మాత్రమే కన్సిడర్ చేస్తారంటండి. ఓకే, ఫీ అనేది మాత్రం మనకి రిఫండ్ ఇవ్వకూడదు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. ది క్యాండిడేట్ మస్ట్ ప్రొసెస్ ది రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ విత్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్. సో జనవరి ఫిబ్రవరి 1 కల్లా ఏదన్నా సర్టిఫికేట్స్ మీరు ఇదివరకు చేసిన ఉన్నట్లయితే అవి జనవరి ఫిబ్రవరి కల్లా లోపు వచ్చి ఉండాలి ఆ సర్టిఫికేట్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్టిఫికేట్ అడిగారు, దానికి ఇన్సూరెన్స్ అనేది డిప్లొమా అయిన జనరల్ ఇన్సూరెన్స్కి రిస్క్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ చేసిన వాళ్ళు అన్నారు కదా, ఆ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా ఈ ఫిబ్రవరి లోపు ఆ సర్టిఫికేట్ మీ చేతిలో ఉండేటట్టుగా ఉండాలండి. క్యాండిడేట్ అప్లైయింగ్ ఫర్ ది ఎనీ స్ట్రీమ్ ఓకే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది కంపల్సరిగా ఉండాలి. ఏ దీనిలో ఏ స్ట్రీమ్లో మీరు అప్లై చేసినా కానీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది కంపల్సరిగా వచ్చి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాడు. ఓకే, కంపల్సరిగా మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ చూసుకున్నట్లయితే టోటల్గా 44 పోస్టులకి జనరల్లో 18 ఉన్నాయండి, ఎస్సీ 5, ఎస్టీ 5, 4, ఓబీసీ 14, ఈడబ్ల్యూసీ 3, పీడబ్ల్యూడి 2, టోటల్గా 44 ఇచ్చాడండి. ఇక్కడ స్టార్స్ ఉన్నాయి, డబుల్ స్టార్స్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయండి, ఆ బ్యాక్లాగ్ పోస్టులు కూడా కలిపి ఇందుట్లో ఈ నెంబర్ అనేది ఇవ్వడం జరిగిందని దాని అర్థం అండి. డబుల్ స్టార్ ఇచ్చాడంటే దాని అర్థం అది.
ఇప్పుడు అయితే ఇక్కడ ఎస్టీ చూడండి 4 ఉన్నాయి. ఈ 4లో బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని? 2 ఉన్నట్టు లెక్క. ఓబీసీ ఇక్కడ డబుల్ స్టార్ ఇచ్చాడు, 14 ఉన్నాయి. 14లో బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని? 5. సో అదేనమాట విషయం. సో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసాడు. ఈ వివరాలన్నీ కూడా నేను బిఫోర్గా మీ స్టడీ చేశాను కాబట్టి మీకు చెప్పాను ఫ్రెండ్స్. సో మీరు కూడాను నేను కవర్ చేసిన విషయాలు కాకుండా మిగతా విషయాలన్నీ కూడా క్లియర్గా చదవండి ఫ్రెండ్స్. కంప్లీట్గా చదివిన తర్వాత మీరు అప్లై చేయండి, ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఉంది కాబట్టి. సో దేనికైనా అప్లై చేసే ముందు క్లియర్గా మొత్తం విషయాన్ని కూడా చదివిన తర్వాత అప్లై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 21 నుంచి 30 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఒక అలాగే సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారము ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, రిమైనింగ్ పర్సన్స్ డిజేబిలిటీ వాళ్ళకి అయితే 10 ఇయర్స్, అదేవిధంగా విడోస్ డైవర్స్డ్ ఉమెన్స్ ఉన్నారంటే వాళ్ళకి 9 ఇయర్స్ ఇచ్చాడు. అలాగే ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి అయితే 8 ఇయర్స్ ఇచ్చాడు. ఓకే అండి, ఏ విధంగా చూసుకున్నా సరే 45 సంవత్సరాలు దాటకుండా ఉండాలని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇప్పుడు రిజర్వేషన్లో కొన్ని సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు, ఏ విధంగా చూసుకున్నా సరే 45 సంవత్సరాలు దాటకూడదు వాళ్ళకి. ఓకే రైట్. ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ది ఎక్స్సర్వీస్ మెన్స్ ఇచ్చాడు. అంటే ఎక్స్సర్వీస్ మెన్స్ ఇప్పుడు ఆర్మీలో చేసిన వాళ్ళందరూ కూడా ఎక్స్సర్వీస్ మ్యాన్ కింద రారు, కొంతమంది డిఫరెంట్ కేటగిరీలో ఉంటారు. అయితే ఎవరు అప్లై చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఇక్కడ వాడు క్లియర్గా ఇచ్చాడు. ఎక్స్సర్వీస్ మెన్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఒకసారి ఈ డీటెయిల్స్ చదవండి ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ది పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్. బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉంటుంది, పిహెచ్ఎం అని అంటాము. అని బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అనేది ఏ దీని ప్రకారం వస్తారు అని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇచ్చాడు. అదేవిధంగా లాస్ట్లో ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలని చెప్పేసి ఆ సర్టిఫికేట్ ఫార్మేట్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించిన డిజేబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ని డౌన్లోడ్ చేసుకుని గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించి మీరు డౌన్లోడ్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ ఇక్కడ సో ఇక్కడ శాలరీ విషయానికి వస్తే ఇంత మంత్ ప్యాకేజ్ అనేది ఈవెన్ సాఫ్ట్వేర్లు కూడా ఉండదండి స్టార్టింగ్లో. ఇక్కడ ఓన్లీ మనం చూసుకున్నట్లయితే బేసిక్ పేనే 32,795 రూపీస్ వస్తుంది. అంటే టోటల్గా ఇక్కడ వచ్చేసప్పటికి మీకు 65,000 రూపీస్ రావడం జరుగుతుందండి. టోటల్ చూడండి, ఇక్కడ టోటల్ ఎమ్యూల్మెంట్ విల్ బి అబౌట్ 65 అన్నాడు. ఇక్కడ ఓన్లీ మీకు 30,000 రూపీస్ అనేది మీకు హెచ్ఆర్ కింద పే చేస్తున్నాడు. అంటే అకామిడేషన్ లిమిట్స్ అట్ ముంబై ఈజ్ 30,000 పర్ మంత్. సో అంతకంటే ఎక్కువ ఎవరు 30,000 వరకు ఇవ్వడానికి ఇక్కడ ఇస్తున్నామని చెప్పేసి వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఒక ఆఫీసర్ క్యాటర్లో మంచి అవకాశం అండి. నెక్స్ట్ సర్వీస్ కండిషన్స్ ఇక్కడ ఇచ్చాడు, ఈ కార్పొరేట్ ముంబైలో ఉన్నదని చెప్పేసి ఇచ్చాడు. ఓకే నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు చూడండి, కాంపిటేటివ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఆన్ టెంటేటివ్ అరౌండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్. అక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే 9th May అని చెప్పేసి ఇచ్చాడు వాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ వీక్లో మేలోనే ఎప్పుడైనా ఉండొచ్చు, ఏ డేట్నైనా వాడు మెన్షన్ చేస్తాడు. మీకు కాల్ లెటర్స్ అని ఏప్రిల్ లాస్ట్ వీక్లో మీరు చూసుకోవచ్చు. ఇక సెంటర్స్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి రాజమండ్రి విజయవాడ ఉంది, ఇక తెలంగాణ విషయంకి వచ్చేటప్పటికి హైదరాబాదు కరీంనగర్లో ఉందండి. ఓకే ఇది సెంటర్స్ అండి, ఏ సెంటర్స్ అని మీరు మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే అండి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ స్పెషలిస్ట్ అన్నాడు. స్పెషలిస్ట్ అంటే ఏంటంటే మొదట మనం చూసినట్టుగా లీగల్ ఉంది, అదేవిధంగా చార్టెడ్ అకౌంట్ ఉంది, అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి మనం చూసుకున్నాం సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్. సో ఈ విధంగా ఉన్నాయి. వాళ్ళకి సబ్జెక్టు పరంగా పార్ట్ ఏ ఉంటుందండి, పార్ట్ బి పార్ట్ సి అనేది అందరికీ ఒకటే. ఇక్కడ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ ఇంది రిలెవెంట్ డిసిప్లిన్. సో వాళ్ళకి లాకి సంబంధించిన వాళ్ళకి లాకి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా సిఏ వాళ్ళకి చార్టెడ్ అకౌంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్కి అప్లై చేసిన వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్. ఈ రిమైనింగ్ ఏ అని కూడా కామన్ అండి. ఇక చూడండి, ఇక్కడ ఫర్ జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి ఇది ఒకటి మారుతుంది, హయ్యర్ ఆర్డర్ రీజనింగ్ ఎబిలిటీ వాళ్ళ క్రిటికల్ థింకింగ్ ఇది ఒకటే మారుతుంది. రిమైనింగ్ బి పార్ట్ సి పార్ట్ కూడా సేమ్ అండి. ఓకే ఇక్కడ మార్క్స్ టోటల్గా చూసుకుంటే 123 మార్క్స్ ఉంటాయి, సారీ క్వశ్చన్స్ 123 ఉంటాయండి, మార్క్స్ వచ్చేటప్పటికి 150. ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎస్ఐ రైటింగ్ ఉన్నాయి, 3 క్వశ్చన్స్కి 30 మార్క్స్ ఉన్నాయండి. ఇక్కడ రీజనింగ్ 20 మార్క్స్ 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గ్రామర్ వొకాబులరీకి సంబంధించి 25 మార్క్స్ 25 క్వశ్చన్స్, టెస్ట్ జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్ 20 క్వశ్చన్స్,
న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ లిటరసీ 15, 15. సో రిమైనింగ్ ఇవన్నీ కూడా సేమ్ అండి. ఇక్కడ ఇవన్నీ కూడా సేమ్ అండి. ఓకే, నెక్స్ట్ మనం పాయింట్ చూసుకున్నట్లయితే అండి, ఒక ఐడెంటిటీ వెరిఫికేషన్. ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవి కంపల్సరీగా ఉండాలని చెప్పేసి చెప్పాడు. అలాగే క్యాండిడేట్ రిపోర్టింగ్ లేటు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. సో ఎగ్జామ్ అనేది 2.5 అవర్స్ అవుతుంది. 2.5 అవర్స్కి మీరు కంపల్సరీ అట్లీస్ట్ 1.5 అవర్ ముందు ఉండాలని చెప్తున్నాడు. ఈ ఏమని చెప్పాడు ఇక్కడ, మేబీ రిక్వైర్డ్ ఎట్ ది వెన్యూ ఫర్ అబౌట్ 4 అవర్స్ ఇంక్లూడింగ్ ది టైమ్ రిక్వైర్డ్ కంప్లీషన్ ఆఫ్ ది వేరియస్ ఫార్మాలిటీస్. సో ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీరు 1.5 అవర్ బిఫోర్గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ముందుగానే మీరు వెళ్ళండి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇంకా ఎగ్జామినేషన్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి లెటర్స్ పంపించడం జరుగుతుంది. వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది గ్రూప్ డిస్కషను అండ్ ఇంటర్వ్యూ అనేది ఉండటం ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ విషయాన్ని మీరు ఇక్కడ చదవండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఇచ్చాడు. సో అట్ ది టైమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూకి మీరు వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. అవన్నీ చూడండి, ఇంటర్వ్యూ కాల్ లెటర్ పట్టుకెళ్తారు, అలాగే ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆ ఫోటో ఐడి, నెక్స్ట్ గెస్ట్ హెడ్ ఆఫీసర్ సైన్ చేసినటువంటి క్యాస్ట్కి సంబంధించిన ఇవన్నీ కూడా పట్టుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. తరువాత ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ సచ్ యాజ్ క్యాండిడేట్ సబ్మిట్ ది డిక్లరేషన్. డిక్లరేషన్ కంప్లీట్ అథారిటీ ఇన్ ది ఫాలోయింగ్ ఫార్మాట్. సో డిక్లరేషన్ మనం రాస్తాం కదండి, సో రాసి సైన్ చేస్తాం కదా, కంపల్సరీగా ఈ ఫార్మాట్లోనే ఉండాలనేసి వాడు చెప్తున్నాడు. ఈ ఫార్మాట్ ప్రకారమే డిక్లరేషన్ రాయాలి. తర్వాత ఇక్కడ మనకి ఇంకా మిగతా విషయం చూసుకున్నట్లయితే, సో అప్లికేబుల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎలా ఎవరి చేత సైన్ చేయించాలని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారండి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే గ్యారంటీ బాండ్. గ్యారంటీ బాండ్ సపోజ్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ప్రొబిషనరీ పీరియడ్ ఉంటుందండి. ఇక్కడ చూడండి క్లియర్గా, బిఫోర్ జాయినింగ్ ప్రొబిషనరీ పీరియడ్ కంపల్సరీగా 4 ఇయర్స్ ఇంక్లూడింగ్ ప్రొబిషనరీ పీరియడ్ వాళ్ళకి రాసి ఇవ్వాలండి, బాండ్ రాసి ఇవ్వాలి. ఒకవేళ ఎవరైతే రాయరో వాళ్ళకి బేసిక్ పేలోనే అమౌంట్ శాలరీ కట్ చేస్తారు. గ్రాస్ శాలరీలోనే 1 ఇయర్ పాటు అమౌంట్ అనేది రిడ్యూస్ ది డిపెండింగ్ ఆన్ ది లెంత్ ఆఫ్ సర్వీస్. బేసిక్ శాలరీలో మీకు అమౌంట్ అనేది తగ్గించడం జరుగుతుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మరొకసారి మీరు డీటెయిల్గా చదవండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ గైడ్లైన్స్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ గైడ్లైన్స్ ఇచ్చాడు. సో గైడ్లైన్స్ అంటే మనకి ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఇదిగోండి. ఇక్కడ ఈ ట్యాబ్లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే కంపల్సరీగా మీ యొక్క మొబైల్ ఐడి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక పాస్వర్డ్ అది రావడం జరుగుతుంది. అది మీకు మెయిల్ వస్తుంది, ఎస్ఎంఎస్ వస్తుంది మీ మొబైల్కి. వాటిని మీరు సేవ్ చేసుకొని నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలి. మీ యొక్క ఫోటో సిగ్నేచరు, సిగ్నేచర్ అనేది కంపల్సరీగా బ్లాక్ పెన్తోనే రాసి సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ ఒక ట్యాబ్ ఉంటుంది, ఫోటోకి ఒక ట్యాబ్ ఉంటుంది. సో అలాగే మీ యొక్క డీటెయిల్స్ ప్రివ్యూ చూసుకుంటారు, లాస్ట్లో పేమెంట్ ఆప్షన్ ఇస్తారు. పేమెంట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, రీఫ్రెష్ కొట్టడం కానీ లేదంటే మళ్ళీ వెనక్కి రావడం కానీ అట్లా ఏమి చేయకండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చేయండి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఇచ్చాడు. సో అవన్నీ చదివాను కాబట్టి మీకు చెప్తున్నాను నేను. సో ఇక హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషను, సో ఈమెయిల్ ఐడి కంపల్సరీగా మెన్షన్ చేయాలి, మొబైల్ నెంబరు. ఇక్కడ ఏమన్నాడంటే మస్ట్ బి వ్యాలిడ్ ఫర్ ది అట్లీస్ట్ 1 ఇయర్, 1 ఇయర్ నుంచి మీరు వాడుతున్నటువంటి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఉండాలి. ఫీజ్ అనేది 850 రూపీస్ ఇక్కడ మెన్షన్ చేశాడండి. సో డిమాండ్ డ్రాఫ్ట్ కానీ, మనీ ఆర్డర్ కానీ, పోస్టల్ ఆర్డర్ కానీ ఏవి కూడా యాక్సెప్ట్ చేయడు. ఓకే, సాఫ్ట్ కాపీ అనేది ఫోటో అనేది రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఎంత సైజు ఉండాలి, వాటర్ సైజు ఇవన్నీ కూడా ఇచ్చాడండి. అలాగే స్టెప్ ఫర్ ది అప్లైయింగ్. సో ఇప్పుడు మీకు చెప్పాను కదండి, అప్లై ఆన్లైన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఒకటి కూడాను మనం సేవ్ చేసే ముందు అవి మనం చూస్తాం. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి నేను చెప్పాను కదండి మీకు. సో రిజిస్ట్రేషన్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అది మీ యొక్క మెయిల్కి ఎస్ఎంఎస్కి వస్తుంది అనమాట, దాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకుంటారు. నెక్స్ట్ 1 బై 1 స్టెప్ మీరు ఫిల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడతారు. లాస్ట్గా ఫైనల్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ కొడతారు. ఓకే, సో తర్వాత విషయం చూసుకుంటే కదా, ఫీ పేమెంట్ ఆన్లైన్ మోడల్ అని చెప్పాను కదండి. సో ఫీ పేమెంట్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ ఇక్కడ గైడ్లైన్స్ అని కూడా ఫోటో ఆ సిగ్నేచర్ మీకు చెప్పాను కదండి, ఇదిగోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ మనకి బ్లాక్ పెన్తోనే రాయాలని చెప్పేసి, సిగ్నేచర్ రాయాలని చెప్పేసి ఇచ్చాడు. అప్లోడ్ చేసినప్పుడు ఈ జాగ్రత్తగా అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ ఇది ఇక్కడ బ్లాక్ పెన్ మాత్రం యూజ్ చేయమన్నాడు సిగ్నేచర్కి. వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్ మాత్రమే యూజ్ చేయమన్నాడు. బ్లాక్ పెన్తో మాత్రమే మీరు సిగ్నేచర్ చేయండి. వాటి యొక్క సైజ్ ఎంత ఉండాలి ఏంటి అవన్నీ కూడా ఇచ్చాడు. క్లియర్గా చదవండి ఫ్రెండ్స్. అలాగే స్కానింగ్ ది ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ సెపరేట్ ట్యాబ్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి, స్కానింగ్ సెపరేట్ ట్యాబ్స్ ఉంటాయి, రెండింటికి కూడాను ఇచ్చాడు ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇంకా ఇందులో వివరాలు చూసుకున్నట్లయితే అండి, డౌన్లోడ్ కాల్ లెటర్. సో మీకు ఎగ్జామినేషన్కి ఒక 10 రోజుల ముందుగా మీకు డౌన్లోడ్ కాల్ లెటర్లు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మిస్బిహేవియర్ అది చేయకూడదు ఎగ్జామినేషన్ హాల్లో. ఎగ్జామినేషన్ హాల్కి పాటించవలసినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చాడండి. అవి చదవండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా మెయిన్గా మనం ఇంకా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే సర్టిఫికేట్స్, బయోమెట్రిక్. ఎగ్జామినేషన్కి కంపల్సరీగా బయోమెట్రిక్ ఉంటుందండి. సో బయోమెట్రిక్ అనేది థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే మీ ఫోటోగ్రాఫ్ ఐడి కార్డు కంపల్సరీగా పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మిగిలిన విషయాలు మనం చూసుకున్నట్లయితే ఎనాక్జర్. సో గైడ్లైన్స్ రిగార్డింగ్ ది పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ చెప్పాను కదండి. డిజేబిలిటీ క్యాండిడేట్స్కి ఏ ఫార్మాట్లో ఎవరి చేత సైన్ చేయించాలి, వాటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడాను విజిబుల్ క్యాండిడేట్స్, అలాగే ఇంకా సమ్ అదర్ డిఫరెంట్ ఉంటాయి కదండి, వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇవన్నీ కూడాను ఏ ఫార్మాట్లో చేయాలి ఇవన్నీ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అవి మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ ఫార్మాట్లోనే మాత్రమే మీరు సబ్మిట్ చేయండి. ఎవరి చేత సైన్ చేయించాలో వాళ్ళ చేత సైన్ చేయించాలి కంపల్సరీగాను మీ యొక్క ఫోటోగ్రాఫ్ అంటించి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు సబ్మిట్ చేయాల్సినటువంటి ఫాము ఈ విధంగా మాత్రమే ఉండాలండి. తర్వాత ఇక్కడ మనకి అదర్ బ్యాక్వర్డ్ బీసీ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూ వాళ్ళకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అండర్ ది బ్యాక్వర్డ్ బీసీ వాళ్ళు సబ్మిట్ చేయాల్సినటువంటి ఫామ్ ఈ విధంగా ఉండాలి. చూడండి ఇక్కడ సైన్ చేయించాలి ఎవరి చేత, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రిక్ డిప్యూటీ కమిషనర్ ఆర్ ఎక్సెట్రా. సో వాళ్ళ చేత మాత్రమే సైన్ చేయించాల్సి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేసేవాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా చూసుకున్నట్లయితే ఫామ్ అనేది ఎవరికి ఇచ్చాడంటే నేమ్ అండ్ అడ్రస్ అథారిటీ సైనింగ్ అథారిటీ ఇక్కడ చేస్తారు. ఇక్కడ మనకి డిజేబిలిటీ క్యాండిడేట్స్కి అంది డిజేబుల్డ్ సర్టిఫికేట్. సో ఫామ్ 3 డిజేబుల్డ్ సర్టిఫికేట్. సో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ ఇవన్నీ కూడాను ఉంటాయి కదండి, వాటికి సంబంధించిన మెంటల్ రిటార్డేషన్ అనేవి ఇవన్నీ ఉంటాయి, వాటికి సంబంధించిన మీరు ఫార్మాట్లో మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది మీరు ప్రింట్అవుట్ తీసుకొని. నెక్స్ట్ ఇది కూడాను డిజేబిలిటీకి సంబంధించినటువంటిదేనండి. తర్వాత ఇంకా సర్టిఫికేట్స్ ఇంకా ఏమి ఇచ్చాడంటే కింద మనం చూసుకున్నట్లయితే ప్రొఫార్మా ఏ సర్టిఫికేట్ రిలీజ్ రిటైర్డ్ పర్సన్స్. సో రిటైర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ప్రొఫార్మా అనేది. తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా అప్లియే సర్వీసింగ్ పర్సన్, సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ రిలీజ్ అయిపోయారు అనుకోండి రీసెంట్గా వితిన్ 1 ఇయర్లో, సో వాళ్ళకి ఏ విధంగా ఫామ్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్లో మాత్రమే మీరు ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. అలాగే అండర్టేకింగ్ సర్వీసింగ్ ఆర్మర్డ్ ఫోర్స్ పర్సన్స్ హూ ఆర్ డ్యూ టు ది రిలీజ్డ్ విత్ ఇన్ ది 1 ఇయర్, లాస్ట్ 1 ఇయర్లో ఆర్మర్డ్ ఫోర్స్ నుంచి ఎవరైతే రిలీజ్ అవుతారో ఏ కారణం చేత రిలీజ్ అయ్యారో వాటికి సంబంధించినటువంటి ఈ సంబంధించిన డీటెయిల్స్ ఫార్మాట్ అది ఉంది. ఇక్కడ సర్టిఫికేట్ ఉంది సర్వీస్లో ఆర్మర్డ్ ఫోర్స్ ఆర్ నాట్ ఎక్స్టెండెడ్ అసెస్మెంట్, ఇది కూడా ఆర్మర్డ్ ఫోర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్. నెక్స్ట్ ఇంకా సర్టిఫికేట్ ఇక్కడ మనం చూసుకుంటే ఈడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సబ్మిట్ చేయాల్సినటువంటి ఫార్మాట్ ఇది సర్టిఫికేట్. ఓకే నెక్స్ట్, సో ఇది ఫైనల్ అండి. సో ఫ్రెండ్స్ ఇది మీరు కంగారు పడకుండా క్లియర్గా చదవండి, క్లియర్గా చదివి 1-2 సార్లు చదివి మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.